డాక్టర్ గారు, ఇందాక నేను చెప్పుకున్నట్టుగా ప్రకృతిలో మనకి లభించేవన్నీ కూడా ఆరోగ్యకరమైనవి. మనం వాడుకునే పద్ధతి మాత్రమే తేడాగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో లభించేవి కూడా మనం ప్రాసెస్ చేసి కెమికల్స్ వేసి నాశనం పట్టిస్తూ ఉంటాం. మరి అలా చేసిందే చక్కెర, బెల్లం కూడా. ఇవి అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదని, డయాబెటీస్ వాళ్ళు దూరంగా ఉండాలని చెప్తారు డాక్టర్లు. మరి డయాబెటీస్ వాళ్ళు తీపి తినాలంటే గనక దానికి బదులుగా ఏదైనా ఉందా అండి? పంచదార బెల్లానికి బదులుగా తేనె ఖర్జూరము వాడమని చెప్పేవాళ్ళు. అవును, తీపి తిన్నప్పటికీ అంత షుగర్ వాటికి పెరగకపోవచ్చు. కానీ అస్సలు పెరగని తీపి ఏమైనా ఉంటుందా అని గమనిస్తే ఒకటి ఉంది, అదే స్టీవియా ఆకు. ఇది షుగర్ పేషెంట్స్కి షుగర్ పెంచని తీపి ఆకు. దీని పేరే తీపి ఆకు. ఓకే, వెర్రి తీపి. ఇక నేచర్లో అంత తీపిగా ఉన్న ఆకును ఇంకోటి ఏం చూడకపోవచ్చు మనం. అంత తీపి ఆకు అన్నమాట. దీన్ని ఉపయోగించుకోవటం అనేది పంచదార బెల్లాలకు బదులుగా తీపిని పొందొచ్చు, షుగర్ని పెంచకుండా ఉంచుకోవచ్చు. కానీ డాక్టర్ గారు, తీపి పదార్థాలు ఏమి తీసుకున్నా ఒంట్లో చక్కెర శాతం పెరుగుతుంది కదండి. అవునమ్మా, మీరేమో ఇది తీసుకుంటే షుగర్ పెరగదు అని అంటున్నారు, దీనిపైన కొంచెం విశ్లేషణ అందిస్తారా ప్రేక్షకులకి? ఈ స్టీవియాని నోట్లో రెండు ఆకులు కనుక తింటే నోరంతా తీగైపోయి ఇక మామూలుగా ఒక పావు కేజీ అర కేజీ స్వీట్లు తింటే ఎట్లా అయిపోతుంది నోరు? అంత వెర్రి తీపి అయిపోతుంది. ఓకే, ఇది పంచదార బెల్లాల కంటే 50 నుంచి 150 రెట్లు ఎక్కువ తీపి. అంటే కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో అంత తీపి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేచర్ ఇచ్చిన ఆకే. తిన్నప్పటికీ షుగర్ ఎందుకు పెరగదు? ఇది అందరికీ వచ్చే సందేహం. ఇప్పుడు ఆకుగా మనం వాడుకుంటే నోటికట్లా ఉంటుంది, కానీ వంటల్లో వాటిలో వీటిలో వేసుకోవాలంటే, ఇదో ఇప్పుడు హెర్బల్ టీ కాసుకుంటున్నారు, అందులో 2 ఆకులు వేసుకోవచ్చు కావాలంటే, తీపి వస్తుంది. కానీ అన్నిట్లో ఆకులు వేస్తే స్వీట్లు తయారు చేసుకోవడానికి కుదరదు. కాబట్టి ఇలాంటి వాటికి స్టీవియా ఆకు పౌడర్ మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ పౌడర్ని 100 గ్రాములు తీసుకుంటే, ఇందులో పౌడర్ కాబట్టి ఎండ పెడతారు కాబట్టి నీటి శాతం ఉండదు, 0, కొవ్వులు 0, ప్రోటీన్ 0, ఫైబర్ 0, ఇక మిగతా పోషకాలు ఏమీ ఉండవు. కానీ ఒట్టి కార్బోహైడ్రేట్స్ మాత్రం ఉంటాయి. 100 గ్రామ్స్ పౌడర్ తీసుకుంటే 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ యొక్క రూపము గ్లైకోసైడ్ ఫామ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని ఉందన్నమాట. ఈ గ్లైకోసైడ్ ఫామ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావు, మన జీర్ణ వ్యవస్థ వాటిని డైజెషన్ చేయలేదు. ఓకే, దాన్ని పొయ్యి మీద వేడి చేసినా దాని రూపం మారదు. దీనికి ఉన్న గుణం అది. అంచేత ఈ గ్లైకోసైడ్ ఫామ్లో ఉన్న కార్బోహైడ్రేట్ తీపిని రుచినివ్వటానికి పనికొస్తుంది తప్ప మన జీర్ణ వ్యవస్థలోంచి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. కొంత రక్తము లోపలికి గ్రహించుకున్నా బ్రేక్ డౌన్ కాదు. అంచేత రక్తములోకి వెళ్ళి ఇతర వాటిని ఏదో బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీని ఇవ్వటానికి ఉపయోగపడదు. అంచేత అది మూత్రం ద్వారా బయటికి గెంటేస్తుంది, అటు వెళితే ఇటించి కిందకు మోషన్ ద్వారా గెంటేస్తుంది అన్నమాట. కాకపోతే ప్రత్యేకంగా షుగర్ వ్యాధిని ఇదేది పోగొట్టదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్టీవియా ఆకు వాడితే షుగర్ పేషెంట్ మంచిదంటే షుగర్ ఏమీ తగ్గదు. పంచదార బెల్లం వాడటం బదులుగా ఇది వాడుతున్నాం కాబట్టి షుగర్ పెరగకుండా ఉంచుతుంది, కానీ షుగర్ తగ్గించే గుణం ఇందులో లేదు. ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లని మీలో చాలామంది కాఫీలోను టీలోను కాస్త స్వీట్స్ తయారీలోను ఇంకా ఆటలో ఇట్లో వేసుకుంటూ ఉంటారు. ఈ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు కూడా ఈ స్టీవియా ఆకు పౌడర్తోనే చేస్తారన్నమాట. ఓకే, మార్కెట్లో కూడా స్టీవియా పౌడర్ వాడి తయారు చేసిన షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అనే ఉంటాయి అన్నమాట. అంచేత ఇది న్యాచురల్గా మనం వాడుకుంటే ఆ ట్యాబ్లెట్లు వాడాల్సిన ఆ ట్యాబ్లెట్స్ వాడటం అనేది మంచిది కాదు. అది కెమికల్ ఫామ్లో ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి అలాంటి వాటి బదులుగా ఇలా మీరు ఉపయోగించుకోగలిగితే మంచిది. అయితే డాక్టర్ గారు, ఈ స్టీవి ఆకు డయాబెటీస్ పేషెంట్స్కి మాత్రమే కాకుండా వేరే ఏ జబ్బులు ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు అంటారు, ఇతర లాభాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా వాడచ్చమ్మా, ఎందుకంటే స్వీట్ తింటే కార్బోహైడ్రేట్స్ మరి బాగా వెళ్ళిపోయి కొవ్వుగా మారి ట్రైగ్లిజరైడ్స్ పెరగటం, భవిష్యత్తులో మనకు షుగర్ రావటం, కొలెస్ట్రాల్ పెరగటం, మరి అట్లాగే వెయిట్ పెరగటం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది లోపలికి వెళుతుంది బయటకు వస్తుంది, తిన్నా ఉపయోగపడదు. అవును, ఈ స్టీవియా ఆకు పౌడర్ని ఎవరైనా తీపి కొరకు వాడచ్చు. ఇంతవరకు మనము కూడా స్వీట్స్ తయారీలో దీన్ని ఉపయోగించి చేయలేదు. ఇక్కడి నుంచి కూడా మరి ఈ సందర్భంగా అందరికి అవగాహన కలిగించాం కాబట్టి
స్టీవియా ఆకు పౌడర్తోనే రకరకాల స్వీట్లు కూడా తయారు చేసి మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం మనం కూడా చేస్తామన్నమాట. ఇక పిల్లలకు పెట్టినా ఎవరికి పెట్టినా దీనివల్ల నష్టం లేదు. అయితే డాక్టర్ గారు, దీన్ని మనం మామూలుగా మీరు ఇందాక చెప్పుకున్నట్టుగా షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అయితే టీ కాఫీలో అది వేసుకుంటూ ఉంటాం, దీన్ని ఎలా ఉపయోగించుకున్నా ఏం ప్రాబ్లం లేదండి? ఇప్పుడు కొంతమంది ఓట్స్ జావ తాగుతారు, ఎంతో కొంత తీపి ఉంటే కొంచెం బాగుంటుంది, రాగి జావ తాగుతారు, అందులో ఇంత స్టీవియా పౌడర్ వేసుకుంటే షుగర్ పెరగదు, నోటికి బాగా వెళుతుంది ఇది. ఓకే, అట్లాగే దీంతోపాటు ఎప్పుడన్నా స్వీట్ తినాలి, ఏ పాయసం, అందులో ఇంత స్టీవియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. వీళ్ళ వరకు ఏంటంటే విడిగా తీస్తారు కదా, అందులో వెళ్ళి ఇది కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా ఏదన్నా లడ్డు చేసుకోవాలి, ఇది కలుపుకోవచ్చు, పాలల్లో వేసుకోవచ్చు, టీ కాఫీల్లో వాడుకోవచ్చు, హెర్బల్ టీ తాగుతారు అందులో వేసుకోవచ్చు, ఎందులోనైనా ఇట్లా వాడుకోవటం వల్ల నష్టం లేదన్నమాట. శరీరానికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ తీపిని నోటికి అందించి హాని కలగకుండా బయటికి వెళ్ళే రూపంలో ఉంది కాబట్టి అందరూ ఉపయోగించదగ్గది. ఏమాత్రం దీని గురించి ఒక నెగిటివ్గా ఆలోచించకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు. విన్నారు కదండి, ఇప్పటి వరకు షుగర్ పేషెంట్స్ అందరూ కూడా తీపి తినాలనుకున్నప్పుడు డాక్టర్ గారు చెప్పిన తేనె ఖర్జూరాలు వాడుకున్నారు, అలాగే కొంతమంది అయితే చీట్ చేస్తూ బెల్లం పంచదారలు కూడా తినేసుంటారు. కానీ ఇప్పటి నుంచి కనుక మీకు షుగర్ తినాలన్న ఫీలింగ్ వస్తే, ఆ కోరిక పుడితే గనక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ స్టీవియా పౌడర్ని వాడుకోవడం మొదలు పెట్టుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, అలాగే మీకు షుగర్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది.